అన్న శోధనలు వస్తున్నాయి అన్న, ఎలా ఎలా జయించాలి ఎలా జయించాలి అంటే, శోధనలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయనే సమాధానం లేదు. వస్తాయి అంతే, వయసు ప్రభావం బట్టి కూడా వస్తాయి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా శోధనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి. ఇలాంటి శోధనలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? అసలు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండడం మానే. ఒంటరిగా ఉన్నావంటే ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒంటరిగా నేను సాతాన్ని జయిస్తానన్న అంటావా? ఒకసారి ప్రయత్నం చూడు, ఎలా ఉంటుంది నీకు అర్థమవుద్ది. మనం ఒంటరిగా జీవిస్తే మన వల్ల కాదు అది. నీకు సహవాసం చాలా ఇంపార్టెంట్. నీకు సహవాసం లేనిదే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం అనేది అసంభవం అనేది. నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఉండాలి? దేవునితో మాట్లాడుతున్నప్పుడు, రహస్యంగా దేవునితో మాట్లాడు. నీకు ఒంటరిగా ఉండి సెల్ ఫోన్తో పనేంటి నీకు? నీకు ఒంటరిగా ఉండి నీకు మోపు ఆలోచనలతో పనేంటి నీకు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? నలుగురితో పరిశుద్ధమైన సేవకులతో కానీ పరిశుద్ధమైన సహవాసులు ఉంటారు కదా సంఘంలో, సంఘంలో గడిపోవచ్చు. సహవాసం లేకుండా నీకు నాకు నేను దేవుని కొరకు బ్రతికేస్తానంటే అది నీ వల్ల కాదు. అది నిన్ను ఎవడో ఒకరు లేపేవాడు ఉండాలి. సాటైన సహకారం ఉంటారు సంఘంలో మీకు. సాటైన సహకారం అంటే మరలా భార్య దగ్గరికి వెళ్ళకండి. మిమ్మల్ని నిలబెట్టే బోధకులు ఉంటారు, వారితో మీరు టచ్లో ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టే సహోదరులు ఉంటారు ఆత్మీయంగా, వారితో కలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి అందరికీ, మధ్య మధ్యలో గొడవలు కూడా వస్తాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం దూరం అయిపోయాం అనుకో, మనం ముందు దేవునికి నచ్చకుండా పోతాం. ప్రతి సంఘాల్లో ఉన్న గొడవలు ఇవి. సహోదరుల మధ్య ఐక్యత లేదు. ఐక్యత ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే లేదనే కదా. లేదు, లేనప్పుడు దాన్నే కొనసాగించుకుంటూ ఒకరికొకరు దూరం అయిపోతే మనం సింగిల్గా దేవుణ్ణి మెప్పించాలి, జీవించాలంటే అది జరగని పని. అది నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు అప్పుడే పడిపోయినట్టు. ఒంటరిగా ఎప్పుడు జీవించాలంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేను దేవుడితో గడపాలి, దేవునితో గడపాలి, దేవునితో గడపాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీకు తెలియకుండా నేను ఒంటరి జీవితం గడుపుతావు. అలా ఒంటరి జీవితం గడిపినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థన. శోధన తొలగించాలంటే, శోధన జయించాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి ప్రార్థన, ఆత్మీయ సహవాసం, దేవుని యొక్క మాటల్ని మనసులో మెదలడం, దుష్టులతో సాంగత్యం మానేయడం. ఎలా సజ్జయించాలంటే ఇవే సీక్రెట్స్, ఇంకేవో ఉండవు. ఎలా జయించాలంటే నీకు నువ్వుగా జయించలేవు. నేను సాతాన్ని ఎలా అయినా ఓడిస్తా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటా. నీ వల్ల వద్దా? అది ఉంటే వద్ది. ఏమవుద్ది? ఏం కాదు. మన వల్ల ఏమి కాదు. మన మీద సాతాను చాలా రెట్లు బలం గలవాడు. ఎలా జయించగలమంటే ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళయి, మోకాళ్ళేసి ప్రభువా నేను జయించలేకపోతున్నాను, నీ బలాన్ని నాకు ఇవ్వా, నీ ఆత్మ నాలో కుమ్మరించి ప్రభువా, నీ ఆత్మ నాకు ఇవ్వు, అప్పుడు నేను జయించగలను ప్రభువా అని ఒకసారి మాటిచ్చి అడుగు చూడండి. నీ ఆత్మ నాకు సహాయంగా ఇవ్వు ప్రభువా, సంచగరువుగా నేను ధరించుకుంటా ప్రభువా, నాకు ఇవ్వా ఒక్కసారి అని అన్నాడు. ఆత్మ నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పొందుకున్న తర్వాత పాపం చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు. మనం నిష్టగా బ్రతకాలనుకుంటాం కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఒకటి చేస్తాం ఒకటి చేయం కాబట్టి. ఒక దాంట్లో బాగుంటాం ఇంకొక దాంట్లో బాగుం కాబట్టి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, తెలుసు కదా మనకి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఉందట. ఆ సర్వాంగ కవచంలో నేను కత్తిపట్టుకున్నాను అనుకో, నువ్వు డాల్ ధరించుకున్నావు. నేను మైమరువు తొడుక్కున్నాను అనుకో, సిద్ధ మనసు అని జోడు తొడుక్కున్నాడు. ఎవరు? మన అన్నయ్య. తన జోడు తొడుక్కుని నేను కత్తిపట్టుకుని, నువ్వు శిరస్కము శిరస్త్రాణం పెట్టుకుని, నువ్వు ఓమ మైమరువు కట్టుకుని, నీ చెష్టకు సంబంధించిన అన్ని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కడు ఒక్కటి పెట్టుకుంటే జయించగలమా? అవుద్ది. అసలు అవదు. నువ్వు శిరస్సుకి శిరస్త్రాణం పెట్టుకోకుండా నువ్వు కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరావు అనుకో, కత్తి దాటికి నీ తల ఆగుద్దా? ఆగదు. మీరు పోరాడేది ఎవరితో? అంధకార సంబంధమగు లోకనాథులతో. మీరు పోరాడేది కేవలం మీ శోధనతోనే కాదు, ఆ శోధనలు కలిగిస్తున్న సాతానుతో. ఆ సాతాన్ని జయించాలంటే నీకు ఒక సర్వాంగ కవచం కావాలట. అది నీకు నువ్వు తయారు చేసుకుంటే వచ్చింది కాదట, అది దేవుడే ఇచ్చాడట. ఏంటది చూద్దాం. ఎలయనగా, మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకుని, నీతి అను మైమరువు తొడుక్కుని, పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు కావాలట, విశ్వాసం అనే డాలు కావాలట, దుష్టుని బాణాలన్నిటినీ ఆర్పడానికి డాల్ ఎలా అయితే డాలు కావాలట, రక్షణ అనే శిరస్త్రాణం కావాలట, దేవుని వాక్యమనే ఖడ్గం కావాలట. నా దగ్గర ఖడ్గం ఉంది, శిరస్త్రాణం లేదు. యుద్ధంలో జయించగలవా? సాతాన్ని ఎదిరించగలవా? నువ్వు శిరస్త్రాణం పెట్టుకున్న కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయావు, దాటికి తట్టుకోగలవా? ఉండలేవు. పోరు చాలా భయంకరంగా ఉంటుంది కదా, యుద్ధం చాలా భీకరంగా ఉంటుంది కదా. వాటన్నిటినీ శత్రువుని ఎదిరించి మనం యుద్ధంలో నిలబడాలంటే రక్తపాతం జరగాలి కదా. అది జరుగుతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ప్రతిదీ ఉండాలట. సర్వాంగ కవచం అంటే
అన్నిటినీ కప్పుకునేదట. మనలో ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉండదు. ఒకటి ఉంటేనే మనకు చాలా ఎక్కువైపోయిందని భావిస్తుంటాం, అన్ని ఉంటే మనం ఉండం. నాజీరుకట అన్నీ కావాలట, ఆధ్యాత్మిక నాజీరుకు కూడా అన్నీ ఉండాలట. ఇదిగో నువ్వు ప్రత్యేకింపబడ్డానని చెప్పుకుంటున్నావు కదా, నీలో అన్నీ కనబడాలి. అన్నీ అంటే ఏంటంటే ఇదే సర్వాంగ కవచం. నువ్వు అన్ని విధాలా దేవుని కొరకు ఫలించాలట. నువ్వు చివరికి ఎలా మారిపోవాలో తెలుసా నాజీరు అని అంటే ఆయన అంటాడు, క్రీస్తునకు కలిగిన సమానమైన పరిపూర్ణత నీలోన కనబడాలి.